ఇక్కడ పెట్టుకుంటున్నా ఓకే, కానీ ఇప్పుడు ఎవరికి వాళ్ళు బయట నెగిటివ్గా పోర్ట్రీ అవ్వకూడదని చూసుకుంటారు. నేను లోపల నేను పెట్టుకోలేదు, పెట్టుకో అన్ని దాచిపెట్టుకోవాలని ట్రై చేస్తున్నా, బట్ ఇక్కడ నాకు చేతిలో ఇట్లా ఉడ్డ ఉడ్డగా ఉంది ఓకేనా, ఆ ఉడ్డలో నాది జారిపోతా ఉండింది, కాబట్టి నేను నావి మాత్రం ఇక్కడ సెట్ చేసుకుందాము HT68M అని. ఏమన్నా దొరకట్లేదు, నేను కదులుతా ఉంటే ఈ చేతిలో ఉన్నాయి కాబట్టి నేను ఎత్తకలేకపోతాను ఈ చేతితో. ఇక్కడ పెట్టుకున్నానంటే నాకు ఈజీగా ఉంటుంది అడపెట్టడానికి అని చెప్పేసి. నీ మంచిగా చెప్తున్నా, అదేంటంటే అంటే చూసే వాళ్ళకి చెప్తున్నావు అంటే నీకు కరెక్ట్ అనిపించవచ్చు గీతు, కానీ చూసే వాళ్ళకి ఎలా అనిపించింది అంటే నువ్వు నీ గేమ్ ఆడుకోవడం కరెక్టే కాదని చెప్పట్లా, దానికి నువ్వు వేరే వాళ్ళ గేమ్ చెడగొట్టాలన్నా కూడా దేర్ ఇస్ సమ్ అదర్ వే, దాంట్లో చెయ్యి. డోంట్ యునో యూజ్ యువర్ జెండర్, యూజ్ యువర్ జెండర్ టు యునో బికాస్ దే కాంట్. ఓకే సరే ఫేర్. సో నెక్స్ట్ థింగ్ సార్, నెక్స్ట్ టైం అందరూ అబ్బాయిలు అనుకోవద్దు, బికాస్ అబ్బాయిలు దే మైట్ నాట్ బి కంఫర్టబుల్ మేబీ. ఓకే, బికాస్ యు హావ్ టు రెస్పెక్ట్ ఈచ్ అండ్ ఎవరీవన్స్ ఫీలింగ్. ఓకే ఫేర్ ఫేర్ ఫేర్. ఓకే సరే, నెక్స్ట్ టైం నుంచి ఎట్లాంటిది అంటే లోపల అయితే పెట్టుకో, బట్ కావాలంటే నువ్వు ఏమన్నా చేసుకో, నీ స్ట్రాటజీ నువ్వు చేసుకో, బట్ జాబ్ జాబ్ అంటే నేను జాబ్ లో పెట్టుకుంటాను, జాబ్ డోంట్ యూజ్ యువర్ బాడీ బికాస్ నాట్ ఎవరీవన్ ఇస్ కంఫర్టబుల్. yes okay. సారీ, ఒకవేళ నువ్వు హర్ట్ అయ్యుంటే ఐ యామ్ టెల్లింగ్ ఇట్. మధ్యాహ్నం 3:30 అయినా స్ట్రాటజీస్ అన్ని నీకు తెలుసు కదా, స్ట్రాటజీలు అని నీకు అది ఎందుకు స్ట్రాటజీ లాగా కనిపించలేదు? నన్నా నన్నేనా, ఏం స్ట్రాటజీ చెప్పు. పక్కన దాంట్లో కీసేసేది, పక్కన దాంట్లో తీసేసేది, ఏది నాకు అర్థం కాలేదు. పక్కన దాంట్లో కీసేసేది, కీసేసేది అది అది ఏమో ఏమో గీతు అంటే నా పర్స్పెక్టివ్లోనే నాకు అది స్ట్రాటజీ అని నేను ఒప్పుకో, నేను ఆల్రెడీ నీకు చెప్పిన అది తప్పు కాదు నా దృష్టిలో అని. అన్నీ తీసుకొని దాచుకోవడము ఎందుకంటే నువ్వు అందరు ముందు చేస్తున్నావు రైట్, మనం అందరు ముందు చేస్తున్నాం, దట్స్ మై స్ట్రాటజీ అని చెప్పేసి నేను దాచుకుంటాను అన్ని, ఎందుకంటే నాకు నెంబర్లు గుర్తులేవు, అక్కడికి వెళ్ళిన తర్వాత ఇది కాదు ఇదని గుర్తొస్తే నేను పెట్టుకుంటాను అండ్ నేను ముందు పెట్టుకుంటాను అని, అది నీ స్ట్రాటజీ. బట్ ఇక్కడ ఎవరు చూడకముందు మనం చేసినాం కాబట్టి అన్ఫేర్ అవుద్ది, అంతే తేడా. ఎవరు అక్కడ లేకపోవడం వాళ్ళ ప్రాబ్లము, అట్లా ఉండదులే, ఉన్నప్పుడు వేయాలని కూడా మనం అనుకోం, ఉన్నప్పుడు కూడా వేస్తాను నేను, అప్పుడు వాళ్ళు కావాలంటే వాళ్ళు తీసి అదే అంటున్నా, నువ్వు ఉన్నప్పుడు కూడా వేస్తానని ఇప్పుడు క్లియర్గా ఉన్నావు, నాకు అనిపించింది నేను చెప్పేశాను, కానీ నువ్వేమన్నావు నాకు అప్ప ముఖ్యం నువ్వు చెప్పిందని నాకేం ప్రాబ్లం లేదు. బట్ నువ్వు మామూలుగా అన్ని స్ట్రాటజికల్గా ఆలోచిస్తావు కదా, అది స్ట్రాటజీ, నువ్వు గేమ్ ఆడావు అనేసి అంటావు కదా, ఇక్కడ నీకు ఎందుకు గేమ్ లాగా అని చెప్పాను కదా. నేను అన్ఫేర్ అన్నాక కూడా నువ్వు తప్పు గీతు అన్నాక కూడా నువ్వు ఇది అన్నావు చూడు అని, అప్పుడే కనుక నువ్వు నాకు ఏం స్ట్రాటజీ అన్నాను, స్ట్రాటజీ అని నేను స్ట్రాటజీ అన్నా. నువ్వు ఇప్పుడు మాకు తప్పు అనిపించింది, మాకు అన్ఫేర్ అనిపిస్తుంది, అనిపిస్తుంది అన్ఫేర్, దట్స్ అన్ఫేర్, దట్స్ ద గేమ్. అదే చెప్తానా, నీకు గేమ్ అనిపిస్తుంది రైట్? సో ఎండ్ ఆఫ్ ద డే నువ్వు వీడికి ఎందుకు వచ్చినావు? వినేదానికి, అదే కదా, దాని పక్కన ఓడించాలా మరి. అదే ఏమన్నా తప్పు ఉంటే మేము మా ఒపీనియన్ మాత్రమే చెప్పగలుగుతాం, అది ఏంటి అనేది నీ మెంటల్, నువ్వు చెప్పిందని నేను ఫీల్ అవ్వాలా, నువ్వు నెంబర్లు దాచుకోవడం అయితే నేను తప్పనన్నాను, నా దృష్టిలో అది తప్పు కాదు.